स्पीकर सर गौरव मुख्यमंत्री गारी आदेश मेरे को नगर में स्ट्रेटेजिक रोड डेवलपमेंट प्रोग्राम लो भागंगा व्यूहात्मक पटना अभिवृद्धि पटना भविष्य ग्रोथ दृष्टि ली असोसिएट्स अने संस्थ को गौरव मुख्यमंत्री गारी आदेश मेरे को मन ये कार्यक्रम तस्को दाने वारी परशील निमित्त वार अपजेपन जरूर अध्यक्ष वो दादापू का रूम संवर पैचिंप टाइम दूसकोनी मत ट्राफि स्टडी वो अलमेट कांप्रिहेंसीव रिपोर्ट समग्रम निवेदार अध्यक्ष अंदर भाग में हईदराबाद विश्व नगर में चेयर इक ट्राफि समस्या परष्काली पोल्यूशन त्ग्चाली प्रजा रवाना व्यवस्था पाली ऐवरेज जर्नी स्पीड इवन वो आलोचनात्मक मन को निवेक अच्छा अध्यक्ष मोतम मैं प्रोग्रम साइज अध्यक्ष टोटल साइज ऑफ द प्रोग्राम ऑफ एसआरडीपी इज अबाउट 29,695.16 क्रोर्स अध्यक्ष अंत दादापू 30,000 కోట్లు అనుకోవచ్చు అధ్యక్ష ఈ 30,000 కోట్లలో గాను గడిచిన 4 సంవత్సరాల్లో అధ్యక్ష మేము 6,000 కోట్ల పనులు ఇప్పటికే వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష ఒక ఇందాక నేను తమరి ద్వారా సభకు విజ్ఞప్తి చేసినట్టు ఒక 18 పనులు పూర్తయినాయి అధ్యక్ష ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి మిగతా అన్ని కూడా పురోగతిలో ఉన్నాయి అధ్యక్ష ఒక 6,000 కోట్ల పనులు ఇప్పటికే వివిధ దశల్లో ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో ఈ जीहेचमसी भूसेकरण आलस्यमें दाने कोसमें और रिफॉर्म अध्यक्ष तस्कोचि अंदर भाग में मन प्रस्तुत जीहेचमसी कमिश्नर गारे स्पेशल कलेक्टर फर् लैंड एक्विजिशन का डिजिग्नेट दाने वाले एमेंटे जीहेचमसी नागू जिल पैधि अध्यक्ष संगारेड्डी जिल्ला हैदराबाद जिल्ला रंगारेड्डी जिल्ला अदे रक मेडचल जिल्ला नाग जिल पैधि मैं नाग जिल कलेक्टर तो भूसेकरण समन्वय से कष्टी मेम कलेक्टर गारे మా కమిషనర్ గారిని స్పెషల్ కలెక్టర్ ఫర్ ల్యాండ్ అక్విజిషన్ అనే ఒక డిజైగ్నేషన్ ఇవ్వడం వల్ల ఇది వేగంగా భూసేకరణ కూడా ఈ మధ్యలో జరుగుతా ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ఈ ఫ్రీ లెఫ్ట్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ లో భాగంగా లెఫ్ట్ కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా అదనంగా చేయాలి అవసరం అయితే అన్నారు చాలా చోట్ల చేస్తా ఉన్నాం తప్పకుండా యుటిలిటీ షిఫ్టింగ్ సంబంధించి కాని అదనంగా ఇంకా జంక్షన్ వైడెనింగ్ కాని ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష తప్పకుండా ఇంకా వారేమైనా ప్రత్యేకమైన సూచనలు ఇచ్చినట్లయితే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాం అధ్యక్ష అదే రకంగా గౌరవ సభ్యులు సుధీర్ రెడ్డి గారు మరి నగరంలో వాహనాలు పెరుగుతున్న వాహనాల సంఖ్య గురించి కూడా అడిగారు ఇప్పటికే హైదరాబాద్ ఎప్పుడు గ్రిడ్ లాక్ అయిపోయింది ఒకవేళ నంబర్ ఆఫ్ వెహికల్స్ తీసుకున్నట్లయితే గ్రిడ్ లాక్ అంటే ఏంటంటే అధ్యక్ష మొత్తం నగరంలో ఉన్న వాహనాలన్నీ ఏకకాలంలో రోడ్డు మీదకి వస్తే రోడ్ ఇంకేమైనా ఖాళీగా ఉంటదా మొత్తం అయిపోద్దా అంటే నిండిపోతదా అంటే ఇప్పటికే ఆ పరిస్థితి ఎప్పుడు వచ్చింది అందుకే ప్రజా రవాణాను మెరుగ్గా చేసేదానికి అటు మన మెట్రో గాని అదే రకంగా మన ఆర్టీసీని గాని ప్రోత్సహించేదానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష గౌరవనీయులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఓల్డ్ సిటీ గురించి అడిగారు అధ్యక్ష ఇందులో ఎస్ఆర్డీపీ లో ఓల్డ్ సిటీ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఫలక్నుమా ఏదైతే వారు వేగవంతం చేయమని అడిగారో మీటింగ్ మినిట్స్ కూడా తీసుకోమన్నారు తప్పకుండా తీసుకుంటామని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ 29,695 కోట్ల ప్రతిపాదన ఏదైతే ఎస్ఆర్డీపీ కింద తీసుకున్నామో దీన్ని విజయవంతం చేసే క్రమంలో గౌరవ నగర శాసన సభ్యులందరూ కూడా ఎక్కడి వారక్కడ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ దీనికి మాకు కూడా చేయూతనివ్వాలని చెప్పి కూడా వారిని వారి ద్వారా గౌరవ మరి మన వారి కార్పొరేటర్లను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ